హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ క్యాథరిన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా తెలుగు. హలో అండి, నేను తరుణ్ భాస్కర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా తెలుగు. కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవిపై ఇటీవల పలు ఊహాగానాలు వస్తున్నాయి. ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాశీలంగా కనిపించడం లేదు. త్వరలో రాజకీయాలకు గుడ్ బై చెబుతారని ప్రచారం సాగుతోంది. 2018లో రాజ్యసభ టర్మ్ ముగిశాక సినిమాలకే పరిమితం అవుతారంటున్నారు. మరోవైపు ఆయనకు గాలం వేసేందుకు టీడీపీ వైసీపీలు ప్రయత్నాలు కూడా చేస్తున్నాయట. 2018లో చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం ముగుస్తుంది. ఆయన సభ్యత్వాన్ని పొడిగించేందుకు కావాల్సిన సంఖ్య కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇతర రాష్ట్రాల నుంచి పంపించేందుకు కూడా వేరే నేతల కారణంగా అవకాశం లేకుండా ఉంది. పైగా చిరంజీవి కూడా సినిమాల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. కాగా నంద్యాల, కాకినాడ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ పార్టీకి 2019లోనూ జీవం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో చిరంజీవి రాజకీయాలకు గుడ్ బై ప్రకటించకపోయినా దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సైలెంట్ గా ఉన్నప్పటికీ ఆయన మద్దతు అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఆయన కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని తెలుస్తోంది. ఆయన పార్టీలోకి వస్తే లేదా అండగా నిలబడితే తదుపరి రాజ్యసభ పదవి ఇచ్చేందుకు కూడా సై అంటున్నాయనే ప్రచారం సాగుతోంది. ఇందుకోసం ఇరు పార్టీలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నాయంటున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావుకు చిరంజీవి కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన ద్వారా పార్టీలోకి ఆహ్వానించడం లేదా చిరంజీవికి రావడం ఇష్టం లేకుంటే రాజ్యసభకు పంపిస్తామని చెప్పడం ద్వారా పరోక్ష మద్దతు కోరేందుకు ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. అయితే ఇప్పటికే వరుస ఓటములతో షాక్ లో ఉన్న జగన్ వచ్చే ఎన్నికల్లో కాపు ఓట్ల కోసం చిరంజీవితో మాట్లాడేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. లండన్ నుంచి రాగానే నేతలతో ఈ విషయమే చర్చించవచ్చునని కూడా అంటున్నారు. మరో విషయం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ జనసేన 2019లో పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలో కూడా సోదరుడికి అడ్డుగా లేకుండా ఉండేందుకు చిరంజీవి దూరం జరగనున్నారా అనే చర్చ కూడా సాగుతోంది. అసలు రాజకీయాలకు దూరం అవుతారనే వాదనలో నిజమెంత అనే చర్చ కూడా సాగుతోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.